హాయ్ హలో సలాం నమస్తే వనక్కం ఆదాబ్ దేవి వంటిల్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ దేవి వంటిల్లుకి స్వాగతం అండి సుస్వాగతం ఈరోజు మన దేవి వంటిల్లు గుజరాతీ స్పెషల్ కాక్రా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి కిచెన్ లోకి ముందుగా 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలండి తర్వాత 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలండి కారం వేసుకోవాలి పసుపు వేయాలి గరం మసాలా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఇది టిప్ అండి ఇది మొత్తం బాగా కలవాలి ఇదిగోండి మొత్తం కలిసింది కదండి ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తాన్ని మనం చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి రెడీ అయిపోయింది దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం మూత పెట్టి ఇదిగోండి చాలా సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడు మీరు దీన్ని కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చపాతీ చేసుకున్నట్టే దీన్ని కూడా చేసుకోవాలండి అలాగా కొంచెం పౌడర్ వేసుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి పాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం వేసుకోవాలండి లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదండి క్లాత్తో ఇలా అదమాలి ఎందుకంటే మనకి కరకరలాడాలి అంటే ఇది తప్పనిసరి చూసారు కదండి ఆ బబుల్స్ అన్నింటినీ ఎలా అంటున్నాను నేను వైపు కూడా బబుల్స్ వచ్చినప్పుడు సేమ్ అలాగే రిపీట్ చేయాలి అలాగే మిగిలిన వాటన్నింటిని కూడా వేసుకోవాలండి
ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం సేమ్ ఫస్ట్ ఎలా చేసామో మిగిలిన వాటి అన్నింటిని కూడా అదే విధంగా చేయాలండి టేస్టీగా ఉండే కాక్రా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గెట్ దిస్ రెసిపీ అండ్ ట్రై దెన్ ఎంజాయ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ